गुड मॉर्निंग स्टूडेंट्स मैं डिस्कस टॉपिक नेफ्रॉन निर्माण स्ट्रक्चर ऑफ नेफ्रॉन डेफिनेशन नेफ्रॉन अंटे दुख प्रमाण अटे मूत्रपिंड सूक्ष्म परिमाण अनेक मेडिकल असंख्याक निर्माण नेफ्रॉन दुख प्रमाण अर्थम मूत्रपिंड संबलित नाला अनेक मेलकल पड़ उ मेलकल तिगे उम्मीद संबलित नाला वृक्क प्रमाण नेफ्रॉन पे जरूर अटे प्रति नेफ्रॉन निर्माण मन को रे भागा क प्रति नेफ्रॉन निर्माण में मन परिशीलिंचिन नेफ्रॉन निर्माण में रे भागा अवेटे माल्फीजियन देह रे मूत्रस्राव नालिक माल्फीजियन देह मूत्रस्राव नालिक माल्फीजियन देह नेफ्रॉन निर्माण गुंड्रंगा లేదా బంతి మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని మాల్ఫీజియన్ దేహంగా పిలవడం జరుగుతుంది. నెఫ్రాన్ యొక్క నిర్మాణంలో గుండ్రంగా పూర్వ భాగం లోపల బంతి మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని మాల్ఫీజియన్ దేహం అంటే ఈ మాల్ఫీజియన్ దేహంలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. అవేంటి? బౌమెన్ సిగులిక రక్తకేశ నాళికల గుచ్ఛం లేదా గ్లోమెరులస్ బౌమెన్ సిగులిక రక్తకేశ నాళికల గుచ్ఛం లేదా గ్లోమెరులస్ గా పేర్కొనడం జరుగుతుంది. ఫస్ట్ బౌమెన్ సిగులిక నెఫ్రాన్ యొక్క పూర్వ భాగంలో ఉన్నటువంటి కప్పు వంటి నిర్మాణాన్ని నెఫ్రాన్ యొక్క పూర్వ భాగంలో అంటే మాల్ఫీజియన్ దేహం లోపల ఉన్నటువంటి కప్పు వంటి నిర్మాణాన్ని బౌమెన్స్ గుళిక లేదా బౌమెన్స్ క్యాప్సూల్ గా పేర్కొనడం జరుగుతుంది. ఈ కప్పు వంటి నిర్మాణం అయితే కప్పు వంటి నిర్మాణం ఎట్లా ఏర్పడుతుందంటే మూత్రస్రావ నాళిక యొక్క కనాల అనేది అంతర్వలనం చెందడం ద్వారా అంటే మూత్రస్రావ నాళిక యొక్క కనాల అనేది అంతర్వలనం అంటే లోపలికి విభజన చెందడం వల్ల ఇక్కడ కప్పు వంటి ఒక గుండ వంటి నిర్మాణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ కప్పు వంటి లేదా గుండ వంటి నిర్మాణాన్ని బౌమెన్స్ గుళికగా పేర్కొనడం జరుగుతుంది. ఈ బౌమెన్స్ గుళిక లోపల సరళ శల్కల ఉపకణ కణాలు ఉండి ఈ సరళ శల్కల ఉపకణ కణాలు అనేవి దేన్ని కలిగి ఉంటాయి అంటే పోరోసైట్స్ అనే కణాలను కలిగి ఉంటాయి. వాటి యొక్క నిర్మాణంలో పోరోసైట్స్ అంటే పోరోసైట్స్ అంటే రంధ్రయుత కణాలని పోరోసైట్స్ గా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం లోపల అనేక సరళ శల్కల ఉపకణ కణాలు ఉంటాయి. ఈ ప్రాంతం లోపలనే పోరోసైట్స్ అనే రంధ్రయుత కణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. రైట్, ఇది బౌమెన్స్ గుళిక. వృక్క ధమని నుంచి అభివాహి ధమని అనేది ఏర్పడి ఈ అభివాహి ధమని ఎక్కడికి చేరుతుందంటే బౌమెన్స్ గుళికలోకి చేరి అనేక శాఖోపశాఖలుగా శాఖీభవనం చెందుతుంది. విధంగా అనేక శాఖోపశాఖలుగా శాఖీభవనం చెంది ఈ శాఖల నుంచి ఇంకొక ధమని అనేది ఏర్పడుతుంది. ఈ ధమనిని ఏమని పిలుస్తారంటే అభివాహి ధమని, ఆఫరెంట్ ధమనిగా పిలవడం జరుగుతుంది. అభివాహి సారీ అపవాహి ధమని, అపవాహి ధమనిగా పేర్కొనడం జరుగుతుంది. అంటే అభివాహి ధమని, అపవాహి ధమని రెండు ధమనుల యొక్క శాఖలు అనేవి బౌమెన్స్ గుళికలోకి చేరి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అనేక రక్తకేశ నాళికల వల వంటి నిర్మాణాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇందులో ఒక బ్లడ్ అనేది ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే గ్లోమెరులస్ లేదా రక్తకేశ నాళిక గుచ్ఛం. ఈ రక్తకేశ నాళికల గుచ్ఛం లోపల రక్తం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, రక్తకేశ నాళిక గుచ్ఛంలో ఉన్నటువంటి
రక్త కేశ నాళికలో ఉన్న చుట్టూ ఉన్న ఎండోథీలియం పొర ఇక్కడ బ్రోమెన్స్ గుళికలో ఉన్నటువంటి శరద శల్కల ఉపకలకణాలు రెండు కలిసిపోయి అతి పలుచని సరంగ్రపూరితమైన ఒక గాలిత త్వచం అనేది ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో సరంగ్రపూరిత అతి పలుచని గాలిత త్వచం అనేది ఏర్పడుతుంది. ఈ గాలిత త్వచం ద్వారా రక్తం అనేది వడపోతకి గురి అయి ప్రాథమిక మూత్రం అనేది బౌమెన్స్ పిలికలోకి చేరుతుంది. ఓకే, ప్రాథమిక మూత్రం అనేది బౌమెన్స్ పిలికలోకి చేరడం జరుగుతుంది. ఇది రక్తకేశ నాళికల యొక్క ఉచ్చం, తర్వాత బౌమెన్స్ గురి వస్తుంది. నెక్స్ట్ మూత్రస్రావ నాళిక. ఈ మూత్రస్రావ నాళికలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. సమీపస్థ సంవలిత నాళం, హెన్రీ శిక్యం, దూరస్థ సంవలిత నాళం. ఓకే, మూత్రస్రావ నాళిక మూడు భాగాలను కలిగి ఉంటుంది. సమీపస్థ సంవలిత నాళం, హెన్రీ శిక్యం, దూరస్థ సంవలిత నాళం. హెన్రీ శిక్యంలో మళ్ళీ రెండు నాళాలు ఉంటాయి, అవరోహణ నాళం, ఆరోహణ నాళం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మూత్రస్రావ నాళిక లోపల సమీపస్థ సంవలిత నాళం గురించి నేర్చుకోవాలి. సమీపస్థ సంవలిత నాళం అంటే మూత్రస్రావ నాళిక యొక్క పూర్వ భాగాన్ని సమీపస్థ సంవలిత నాళంగా పేర్కొనడం జరుగుతుంది. వెరీ సింపుల్, మూత్రస్రావ నాళిక యొక్క పూర్వ భాగాన్ని సమీపస్థ సంవలిత నాళంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సమీపస్థ సంవలిత నాళం లోపల సరళ ఘనాకార ఉపకళ కణాలు అనేవి ఉంటాయి. ఈ సరళ ఘనాకార ఉపకళ కణాలు అనేవి సమీపస్థ సంవలిత నాళంలో ఉండి అవి సూక్ష్మ చూషకాలను కలిగి ఉంటాయి. సూక్ష్మ చూషకాలను కలిగి ఉండడం వల్ల అవి సమీపస్థ సంవలిత నాళం యొక్క వ్యాసార్థాన్ని పెంచి తర్వాత శోషణ సామర్థ్యాన్ని కూడా పెంచడంలో ఉపయోగపడడం జరుగుతుంది. ఇది సమీపస్థ సంవలిత నాళం. ఇది ఎందులో వ్యాపించి ఉంటుందంటే దంభ లోపల వ్యాపించి ఉంటుంది, సారీ వల్కలం లోపల వ్యాపించి ఉంటుంది. మూత్రపిండంలో యొక్క వల్కలం లోపల సమీపస్థ సంవలిత నాళం అనేది విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ హెన్రీ శిక్యం. సమీపస్థ సంవలిత నాళం, ఆ తర్వాత సిగపిన్ను లేదా యు ఆకారం. సమీపస్థ సంవలిత నాళం, ఆ తర్వాత ఏమవుతుంది, సిగపిన్ను లేదా యు ఆకారంలో ఉన్నటువంటి నాళంగా కొనసాగించబడుతుంది. దీనిని ఏమని పిలుస్తారంటే హెన్రీ శిక్యంగా పేర్కొనడం జరుగుతుంది. హెన్రీ శిక్యం, హెన్రీ శిక్యంలో రెండు నాళాలు ఉంటాయి, అవరోహణ నాళం. వల్కలంలో నుంచి దవ్వలోకి ప్రయాణిస్తుంది. ఆరోహణ నాళం దవ్వ నుంచి వల్కలంలోకి ప్రయాణించడం జరుగుతుంది. ఫస్ట్ అవరోహణ నాళం అనేది వల్కలం నుంచి దవ్వలోకి ప్రయాణించడం జరుగుతుంది. ఈ అవరోహణ నాళం లోపల అనేక సరళ శల్కల ఘనాకార ఉపకళ కణాలు అనేవి ఉంటాయి. ఈ ఉపకళ కణాలను ఎటువంటి సూక్ష్మ చూషకాలు అనేవి ఉండవు. నెక్స్ట్ ఆరోహణ నాళం అనేది దంభ నుంచి వల్కలంలోకి ప్రయాణిస్తుంది. ఆరోహణ నాళం లోపల సరళ ఘనాకార ఉపకళ కణాలు ఉంటాయి వాటి గోడ లోపల. వీటి యొక్క సరళ ఘనాకార ఉపకళ కణాలకు సూక్ష్మ చూషకాలు ఉండి అవి పదార్థాలను శోషించుకోవడంలో ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ఆరోహణ నాళం. నెక్స్ట్ దూరస్థ సంవలిత నాళం. హెన్రీ శిక్యం యొక్క ఆరోహణ నాళం దవ్వ నుంచి వెడల్పుగా కొద్దిగా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి నాళంలోకి తెరుచుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ నాళాన్ని ఏమని పిలుస్తారంటే దూరస్థ సంవలిత నాళంగా కూడా జరుగుతుంది. ఈ దూరస్థ సంవలిత నాళం యొక్క కణాలు సరళ ఘనాకార కణాలు అంటే ఉంటాయి. ఈ సరళ ఘనాకార కణాల లోపల
ఇంటర్ కలేటెడ్ కణాలు ముఖ్య కలేటెడ్ కణాలు అనేవి ఉండడం జరుగుతుంది. మెయిన్ సెల్స్ ముఖ్య కణాలు, అదేవిధంగా ఇంటర్ కలేటెడ్ కణాలు అనేవి కలిగి ఉంటాయి. ఇంటర్ కలేటెడ్ కణాలు సూక్ష్మ చూషకాలను కలిగి ఉండి ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి నీటిని పునఃశోషణ చెందడానికి, అంటే ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడానికి ఈ కణాలు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ సంగ్రహణ నాళాలు. దూరస్థ సంబంధిత నాళాల నుండి అవి నిలువుగా వెడల్పుగా ఉన్నటువంటి సంగ్రహణ నాళాలలోకి తెలుసుకోవడం జరుగుతుంది. సింపుల్గా అన్ని నెఫ్రాన్ల యొక్క దూరస్థ సంబంధిత నాళాలు సంగ్రహణ నాళంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. రైట్, ఇది నెఫ్రాన్ యొక్క నిర్మాణం. అయితే ఇక్కడ రక్తకేశనాళిక ప్లక్షన్ వాసారక్తం అని తెలుసుకోవాలి. అపవాహితమని సమీపస్థ సంబంధిత నాళం, తర్వాత దూరస్థ సంబంధిత నాళం ప్రాంతం లోపల అనేక శాపము శాఖలుగా విభజింపబడి ఇక్కడ ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమని పిలుస్తారంటే రక్తకేశనాళిక లక్ష్యంగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది సమీపస్థ దూరస్థ సంబంధిత నాళాలపై ఉన్నటువంటి రక్తకేశనాళికల వలన రక్తకేశనాళిక లక్ష్యంగా కోసం ఎన్ని శిక్యంపై విస్తరించి ఉన్నటువంటి రక్తకేశనాళికల వలన వాస రెక్టాద పిలవడం జరుగుతుంది. వాస రెక్ట, ఇది నెఫ్రాన్ యొక్క సూక్ష్మ నిర్మాణం.